అందరికీ జేపీఎంలు. చిన్న సిగ్నల్ ప్రాబ్లం వల్ల ఇందాక లైవ్ కట్ అయింది. ఈవినింగ్ టైం ఈ టైంలో లైవ్కి రావడానికి ముఖ్యమైన కారణం కొన్ని పిచ్చి కుక్కలు, తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి ఓటు హక్కు తొలగించాలి, రద్దు చేయాలి, పిచ్చి పిచ్చి వాగుడు వాగే గాలిన కొడుకుల కోసం మాట్లాడాలని చెప్పి లైవ్లోకి రావడం జరిగింది. అరే పురిగా, తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళ ఓట్లు తొలగించడానికి, ఓటు హక్కు తొలగించడానికి నువ్వేమైనా తీసుకొచ్చావరా మాకు హక్కు, లేదా నీ అమ్మ మొగుడేమో తీసుకొచ్చాడా అని అడుగుతున్నాను నేను. మాకు పెట్టినటువంటి ఈ యొక్క హక్కు కల్పించినటువంటి మా దేవుడు, మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు పెట్టారు, హక్కులు కల్పించారు మాకు. నా కొడక ఆ హక్కుల గురించి మాట్లాడారికి అతను నీకెక్కడదరా. ఒరేయ్, నీకు ఒక సంగతి తెలుసో లేదో, ఈరోజు నువ్వు ఏసీ రూముల్లో ఉండి కారులో తిరుగుతున్నావంటే నీ లగ్జరీ లైఫ్కి నువ్వు ఈ స్థితిలో ఉన్నటువంటి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరో తెలుసా? ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డులు వాళ్ళే. పగలంతా కష్టపడి సాయంత్రం అయ్యేసరికి సినిమాకి వెళ్ళేది, పెట్టుబడి పెట్టేది, సగానికి సగం డబ్బులు అంతా సినిమాలకు పెట్టేది అంతా కూడా తెల్ల రేషన్ కార్డులు దారులే అనేది మర్చిపోతున్నావురా నువ్వు. నువ్వు నిజంగా మాట్లాడేటప్పుడు ఇది కూడా మాట్లాడాల్సింది, తెల్ల రేషన్ కార్డులు వాళ్ళకి ఓట్లు ఉండకూడదు అన్నవాడివి. సినిమా హాళ్ళకి వచ్చి సినిమాలు చూసే అర్హత కూడా వాళ్ళకి లేదని చెప్పి చెప్పుండాల్సిందిరా నా కొడకల్లారా. అసలు మీరు మాట్లాడే అర్హత మీకు ఎక్కడదరా? అసలు హక్కులు మీరు కల్పిస్తే మీరు మాట్లాడవచ్చు, అసలు తెల్ల రేషన్ కార్డులు ఎవరికి కల్పించారని తెలుసారా? అసలు పేద నిరుపేదైన వారికి కల్పించారు తెల్ల రేషన్ కార్డులు. కనీసం ఉండటానికి ఇల్లు, తిండి, గుడ్డ కూడా కష్టపడేటువంటి కుటుంబాలని ఎంపిక చేసి ప్రభుత్వాలు రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డులు ఎంపిక చేసి ఇచ్చారు ఆ కుటుంబాలకి. తెల్ల రేషన్ కార్డులు ఎందుకు ఇచ్చారో కూడా తెలియకుండా అసలు వాళ్ళ వల్ల వాళ్ళకి ఏ స్థితిలో ఉన్నారు ఇప్పటికి కూడా అనేది కూడా విషయాలు ఏం తెలియకుండా వాళ్ళ ఓటు హక్కును తొలగించండి, రద్దు చేయండి. నీలాంటి గాలిన కొడుకులు, పని బాటలే లంజా కొడుకులు ముందుకు వస్తూ ఉంటారు అప్పుడప్పుడు మాతో తిట్లు తింటానికేరా మీరు ముందుకు వచ్చేటట్టు మాటలు మాట్లాడే, కూతలు కూసేది, కారు కూతలు కూసేది. ఒకడొచ్చేటప్పటికి రిజర్వేషన్ తీసేయమంటాడు, ఒకడొచ్చేటప్పటికి ఎస్సీ అట్రాసిటీ అసలు తీసేయి తొలగించాలంటాడు ఒకడొచ్చి. ఇప్పుడు నువ్వు వచ్చేటప్పటికి తెల్ల రేషన్ కార్డులు తొలగించండి, లేకపోతే తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి ఓటు హక్కు తొలగించి మరి నువ్వు మాట్లాడుతున్నావు. నా కొడకల్లారా, అసలు మీరేమో తీసుకొచ్చారా మాకేమైనా హక్కుల్ని? మా హక్కులు కాలరా అధికారం మీకు ఎవడిచ్చారు లంజా కొడకల్లారా? నేను ఒకటి అడుగుతున్నాను రా పూరిగా, నువ్వు ఎంత మర్యాద ఉంటే అంత మంచిది. పిచ్చి కూతలు కూసి వాగుడు వాగి మా మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడితే మాత్రం చెప్పుతో కొట్టించుకోవడానికి మాత్రం నువ్వు రెడీగా ఉండాలి. రిజర్వేషన్లు ఎందుకు పెట్టారు? రిజర్వేషన్ల మీద ఏడుస్తున్నారు కొంతమంది. కుల వివక్షత గురయ్యి ఎక్కడో ఊరి చివరన విసిరివేసివేయబడినటువంటి బతుకులు కోసం రిజర్వేషన్లు కల్పించారు, తెల్ల రేషన్ కార్డులు పేద నిరుపేదలు కల్పించారు. కుల, మత, వర్గం అనేది తేడా లేకుండా ప్రతి పేదవాడికి తెల్ల రేషన్ కార్డు కల్పించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అంటారా, ఆ చట్టం ఉంటేనే ఇప్పటికీ రక్షణ లేదు. దళిత బిడ్డలకి, మాన ప్రాణాలకి ఏమాత్రం రక్షణ లేదు. ఉన్నా కూడా దాడులు ఆగట్లేదు, హత్యలు ఆగట్లేదు, మానభంగాలు ఆగట్లేదు. ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టము ఉంది అని కాస్త ఊపిరి పీల్చుకోవాలనే పరిస్థితి కూడా ఇప్పుడు చేజారిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. ఎక్కడ కూడా ఆ చట్టానికి భయపడే పరిస్థితులు లేరు ఎవరు కూడా. ఎందుకంటే భయపడితే నిజంగా ఆడపిల్లలపై, దళిత బిడ్డలపై అత్యాచారాలకు తెగబడరు, దళితులపై దాడులు తెగబడరు, దళితుల ఆస్తులు పాస్తులు లాస్ట్కు శ్మశాన వాటికలు కూడా ఆక్రమించుకోవడానికి మీరు వెనకడట్లేదంటే ఎక్కడ ఏ చట్టానికి భయపడట్లేదు. ప్రతి గాలి నా కొడుకులు తిన్నదరక్క, ఇంట్లో ఉండలేక గుద్దబలు పోయి బయటకు వచ్చి సోషల్ మీడియాల్లో పిచ్చి కూతలకు వస్తూ ఉంటారు. పిచ్చి కుక్క కలిస్తే కనుక మురిగినట్టు మురుగుతుంటారు నా కొడుకులు. అట్లా నా కొడుకులు ఒకటే సమానం చెప్తున్నాను నేను. నా కొడుకల్లారా, రిజర్వేషన్ రద్దు చేయండి, మీ ఆస్తులు మొత్తం కూడా పంచండి రా రిజర్వేషన్ రద్దు చేసి పేదల మొత్తానికి కూడా.
ఎవడైతే రిజర్వేషన్ రద్దు చేయాలంటున్నాడో వాడు ఆస్తి మొత్తం కూడా పంచండి. రిజర్వేషన్ మేము వద్దు అని చెప్పడానికి మేము ముందుకు వస్తాం. తెల్ల రేషన్ కార్డులు వాళ్ళకి ఓటు హక్కును రద్దు చేస్తే ఇప్పుడు మీకు ఏమో ఏమాత్రం మీకు లాభం చేకూరుతారని మరి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు మీరు. తెల్ల రేషన్ కార్డులు రద్దు చేయరని ఈరోజు ఒక స్థాయిలో పెద్దలంతా కూడా ఉన్నారు అని అంటే కారణం ఎవర్రా? మా పేదలే, తెల్ల రేషన్ కార్డుదారులే. చెయ్యి ఆడితే కానీ డొక్కాడినటువంటి పరిస్థితుల్లో ఆ తెల్ల రేషన్ కార్డు మీద ఆధారపడి ఆ నెలకు నెల రోజులు వచ్చేటువంటి ఆ స్టోర్ బియ్యం ఆ కోట బియ్యం కోసం వాటి కోసం కూడా ఎదురు చూసేటువంటి పేదలు నోర్లు కొట్టడానికి వాళ్ళ మీద కూడా ఏడవడానికి మీరు సిద్ధంగా ఉన్నారంటే మీ అంత లుచ్చా నా కొడుకులు లేరా ప్రపంచం మీద మరొకరని చెప్పి చెప్పక తప్పట్లేదు. నేను ప్రతి ఒక్కడు కూడా దళితుల మీద ఏడుస్తూ, రిజర్వేషన్ల మీద ఏడుస్తూ, తెల్ల రేషన్ కార్డుల మీద ఏడుస్తూ, నా కొడకలారా మీ జీవితం అంతా మా మీద ఏడవడమే సరిపోతుంది, మీ లైఫ్ అంతా కూడా మీరు సంపాదించుకుని ప్రశాంతంగా తింటానే కాదు జనాల మీద ఏడవడానికారా మీరు? ఏ నా కొడుకే, నేను ఒకటే చెప్తున్నాను, నేను మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. ఏ లంజా కొడుకైనా రిజర్వేషన్ల గురించి లేకపోతే తెల్ల రేషన్ కార్డుల గురించి లేదంటే చట్టాల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడకపోతే ఏ ప్రాంతం నుంచి ఎవడైతే మాట్లాడుతున్నాడో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడో అక్కడికి వెళ్ళి మరి చిప్పుతో కొట్టి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. కొడతానని కూడా హెచ్చరిస్తున్నాను నేను ఖచ్చితంగా. సిగ్గు శరము లజ్జ సీము రక్తం మానాభిమానాలు ఏమైనా ఉంటే పేదల గురించి కానీ దళితుల గురించి కానీ రిజర్వేషన్ల గురించి కానీ ఎవడు మాట్లాడొద్దు. ఒక్క మాట చెప్పాలంటే నీతికి పుట్టిన నా కొడుకులైతే అనొద్దురా, పేదల బతుకులు మీకు తెలియవు. ఇప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారా వచ్చి పల్లెల్లో చూడండి రా, వచ్చి గ్రామాల్లో చూడండి, రూరల్లో విలేజ్లో వచ్చి చూస్తే కానీ మీకు అర్థం కావు పరిస్థితులు. మీరు ఏసీ రూముల్లో కూర్చొని కారుల్లో తిరుగుతూ గుద్దాపరిసి మాట్లాడితే పేదల కష్టాలు మీకు అర్థమైనట్లా? తిరగండి రా బయట తిరిగి, పేదల కష్టాలు బాధలు చూసి అప్పుడు ఏది ఎందుకు తీసేయాలి, తీసేస్తే ఏంటి లాభం, తీయకపోతే ఏంటి నష్టం అనే దాని గురించి మాట్లాడండి. అంతేగాని మీరు తిన్నదరక్క గుద్దబలిసి గాలి నా కొడకలారా ఎట్టబడితే అట్ట మాట్లాడితే ఒక్కొక్క నా కొడుకు చెప్పుతో కొడతానని చెప్పి నేను ఒక దళిత మహిళగా నేను హెచ్చరిస్తా ఉన్నా ప్రతి ఒక్క నా కొడుకుని. సిగ్గున నా కొడుకులు ఎవరు ఇది మొదలుకొని ఇక మాట్లాడకూడదని హెచ్చరిస్తున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.